నెల్లూరు నగరంలోని బీజేపీ కార్యాలయాన్ని మాల మహానాడు నేతలు ముట్టడించారు. మాల మాదిగల మధ్య చిచ్చు రేపుతూ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఎస్సీ వర్గీకరణ చేసి తీరుతామనడం భావ్యం కాదన్నారు. ఈ సందర్భంగా మాల మహానాడు నేతలను గేటు ముందే పోలీసులు అడ్డుకున్నారు. నెల్లూరు జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయం ముట్టడి సందర్భంగా జరిగిన నిరసన కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షులు కల్లూరి చెంగయ్య మాట్లాడారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం బీజేపీని దేశవ్యాప్తంగా విస్తరించే క్రమంలో తెలుగు రాష్ట్రాలలో పాగా వేయాలన్న దురుద్దేశంతో అంటరాన్ని తను ఒకటిగా చేసి తరాలుగా కలిసి ఉన్న మాల మాదిగలను విడదీయడం బీజేపీకి తగదన్నారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు మాల మహానాడు నాయకులు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బల్లి వెంకయ్య, ఏ వెంకట సుబ్బారావు, చంద్రగిరి, హరిబాబు, అబ్బిబాబు, సిద్ధేశ్వర్, జాన్ పీటర్ రాష్ట్ర నలుమూలల నుండి మాల మహానాడు నాయకులు పాల్గొన్నారు. హైందవ ధర్మ నినాదాన్ని కాకుండా అభివృద్ధి నినాదంతో దూసుకుపోతున్నటువంటి భారతీయ జనతా పార్టీని కేంద్రంలో మంత్రివర్యులుగా నిలబెడుతున్నటువంటి వెంకయ్య నాయుడు గారు కుల రాజకీయాలతో ఈ యొక్క భారతీయ జనతా పార్టీని అలాగే దళిత జాతి నాశనాన్ని కోరుతున్నారు. మరి మోడీ గారిని మేము అడుగుతున్నాం, అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాయడం వల్ల నేను ప్రధానమంత్రిని అయ్యానని గర్వంగా ప్రకటించినటువంటి మోడీ గారు, మరి ఇవాళ కేవలం దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ పాగవేయడం కోసం వెంకయ్య నాయుడు గారు ఇవాళ మాల మాదిగల్ని చీల్చుతూ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఒక జాతీయ పార్టీని కుల రాజకీయాల్లోకి దించి ఇవాళ దళితుల యొక్క నాశనాన్ని కోరుతున్నారు. కాబట్టి మేము మోడీ గారిని కోరుతున్నాం, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తారనే భయం మా జాతిని వెన్నాడుతూ ఉంది. మరి ఇవాళ దానికి ఆజ్యం పోస్తూ వెంకయ్య నాయుడు గారు ఇవాళ మీరు చేస్తున్న అభివృద్ధి పదాన్ని కాకుండా కుల రాజకీయాల్ని, నీచి రాజకీయాలను అడ్డం పెట్టుకొని తెలంగాణలో ఉన్నటువంటి మాదిగ సోదరులని నిర్ణయాన్ని తీసుకొని ఆంధ్రప్రదేశ్లో వృద్ధి ఇక్కడ కూడా వర్గీకరణ తీసుకురావడం ద్వారా దళితులను పూర్తిగా రాజ్యాధికారం వైపు రానివ్వకుండా అభివృద్ధి పదాలను అడ్డుకోవడం కోసం కుట్ర చేస్తున్నారు. నా ఒకనాడు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే దళితులను, మాల మాదిగల్ని కులాల వారీగా విడగొట్టి తన పబ్బానికి గడుపుకున్నారో అదేవిధంగా ఈరోజు వెంకయ్య నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర అరువు తెచ్చుకొని ఇవాళ దళితుల యొక్క నాశనాన్ని కోరుతున్నారు. ఒకనాడు వర్గీకరణ సూత్రధారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రాష్ట్ర విభజన తర్వాత మాలల యొక్క జనాభాని, మాలల యొక్క రాజకీయ ప్రాతినిధ్యాన్ని గౌరవించి ఇవాళ వర్గీకరణ విషయంలో యూటర్న్ తీసుకోవడం జరిగింది. అయితే వెంకయ్య నాయుడు గారు ఇవాళ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ సుస్థిరం చేసుకోవచ్చని ఒక కుటిల బుద్ధితో
మాల మాదిగల్ని మళ్ళీ వర్గీకరణ పేరుతో చుచ్చుబెట్టి ఈ దేశంలో మరి ఉత్తరాది రాష్ట్రాల్లో మరి దళిత పార్టీలు అయినటువంటి ఏ ఒక్క పార్టీ కూడా రాజకీయ శక్తిగా ఎదగకుండా ఉండడం కోసం కుట్ర చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మోడీ గారిని మేము అడుగుతున్నాం, గతంలో ఇటీవల జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అటు దళితులు ఇటు ముస్లింలు భారతీయ జనతా పార్టీని మరి ఆమోదించడం జరిగింది. ఘనమైనటువంటి విజయాన్ని ఇవ్వడం జరిగింది. గతానికి భిన్నంగా ఇవాళ నూతనంగా దేశంలో కుల రాజకీయాలు కాకుండా మత రాజకీయాలు కాకుండా అభివృద్ధి నినాదానికి ఓటేస్తే ఇవాళ వెంకయ్యనాయుడు గారు చేస్తున్నది ఏంటి, కుల రాజకీయాలను మళ్ళీ ప్రోత్సహిస్తూ దళితుల మధ్య చిచ్చు పెడుతూ మరి సమన్యాయం పేరుతో ఇవాళ వెంకయ్యనాయుడు గారు ఈ యొక్క ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మాలమాదిగల మధ్య చిచ్చు పెట్టి కులాల మధ్య కుంపట రాగర్చి తద్వారా చలిగాసుకోవాలని చూస్తున్నారు. ఇది ఎంత మాత్రం న్యాయం కాదని భారతీయ జనతా పార్టీని మేము ప్రశ్నిస్తున్నాం. మేము వెంకయ్యనాయుడు గారిని అడుగుతున్నాం, ఇవాళ మీరు కృష్ణ మాదిగిన శంకర వేసుకొని సమన్యాయం పేరుతో మీరు ఇవాళ నీతి వాక్యాలు చెబుతున్నారు. కేవలం 6% లేనటువంటి 2 కులాలు ఈ రాష్ట్రాన్ని 70 ఏళ్ళు పరిపాలిస్తే అది ఏ సమన్యాయం కిందకు వస్తుందో వెంకయ్యనాయుడు గారు చెప్పాలి. మరి ఈ 70 సంవత్సరాలలో లక్షలాది ఎకరాల భూమి, లక్షలాది ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయలేదని మేము అడుగుతున్నాం. మరి 6% కూడా లేనటువంటి వాళ్ళు 70 ఏళ్ళు పరిపాలించడాన్ని, లక్షలాది ఎకరాలు అన్యక్రాంతం కావడాన్ని, ఉపాధి పరిశ్రమలు అన్నీ కేవలం 1-2 కులాల ఆధిపత్యంలో ఉండడాన్ని మరి ఏ సమన్యాయం కింద వెంకయ్యనాయుడు గారు సమర్థించుకుంటారు మేము ప్రశ్నిస్తున్నాం. వెంకయ్యనాయుడు గారు నిజంగా మీకు దళితుల పట్ల చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఈరోజు కూడా కేంద్రంలో కేవలం 15% రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు పూర్తయింది, మరి 1% కూడా రిజర్వేషన్ పెంచలేదు. కేంద్రంలో 1 ఉద్యోగాన్ని భర్తీ చేయలేదు. 1 ఎకరా పంచిన పాపాను పోలేదు. మరి ఉపాధి నిధులు ముగ్గివైపోతున్నాయి. నిరుద్యోగులు రోడ్లు పాలవుతున్నారు. దళితులకు రక్షణ లేకుండా పోతుంది. విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. స్త్రీలపై అగత్యాలు జరుగుతున్నాయి. మరి ప్రజాప్రతినిధులు కూడా మాకు రక్షణ లేదని కూయి మొర్రు అని చెప్పి ఈరోజు ఎంపీల స్థానంలో ఉన్నవాడు, ఎమ్మెల్యే స్థానంలో ఉన్నవాడు, హైకోర్టు జడ్జీలుగా ఉన్నటువంటి వాడు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందో మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. మోడీ గారి నాయకత్వంలో 5వ ధర్మ నినాదాన్ని కాకుండా అభివృద్ధి నినాదంతో దూసుకుపోతున్నటువంటి భారతీయ జనతా పార్టీని కేంద్రంలో మంత్రివర్యులుగా నిలబెడుతున్నటువంటి వెంకయ్యనాయుడు గారు కుల రాజకీయాలతో ఈ యొక్క భారతీయ జనతా పార్టీని అలాగే దళిత జాతి నాశనాన్ని కోరుతున్నారు. మరి మోడీ గారిని మేము అడుగుతున్నాం, అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాయడం వల్ల నేను ప్రధానమంత్రిని అయ్యానని గర్వంగా ప్రకటించినటువంటి మోడీ గారు మరి ఇవాళ కేవలం దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ పాగవేయడం కోసం వెంకయ్యనాయుడు గారు ఇవాళ మాల మాదిగల్ని చీల్చుతూ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఒక జాతీయ పార్టీని కుల రాజకీయాల్లోకి దించి ఇవాళ దళితుల యొక్క నాశనాన్ని కోరుతున్నారు. కాబట్టి మేము మోడీ గారిని కోరుతున్నాం, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తారనే భయం మా జాతిని వెన్నాడుతూ ఉంది. మరి ఇవాళ దానికి ఆజ్యం పోస్తూ వెంకయ్యనాయుడు గారు ఇవాళ మీరు చేస్తున్న అభివృద్ధి పదాన్ని కాకుండా కుల రాజకీయాల్ని, నీచి రాజకీయాలను అడ్డం పెట్టుకొని తెలంగాణలో ఉన్నటువంటి మాదిగ సోదరులనే నిర్ణయాన్ని తీసుకొని ఆంధ్రప్రదేశ్లో వృద్ధి ఇక్కడ కూడా వర్గీకరణ తీసుకురావడం ద్వారా దళితులను
పూర్తిగా రాజ్యాధికారం వైపు రానివ్వకుండా అభివృద్ధి ఫలాలను అడ్డుకోవడం కోసం కుట్ర చేస్తున్నారు. నా ఒకనాడు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే దళితులను మాల మాదిగల్ని కులాల వారీగా విడగొట్టి తన పప్పానికి గడుపుకున్నారో అదేవిధంగా ఈరోజు వెంకయ్యనాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర అరువు తెచ్చుకొని ఇవాళ దళితుల యొక్క నాశనాన్ని కోరుతున్నారు. ఒకనాడు వర్గీకరణ సూత్రధారి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రాష్ట్ర విభజన తర్వాత మాలల యొక్క జనాభాని, మాలల యొక్క రాజకీయ ప్రాతినిధ్యాన్ని గౌరవించి ఇవాళ వర్గీకరణ విషయంలో యూటర్న్ తీసుకోవడం జరిగింది. అయితే వెంకయ్యనాయుడు గారు ఇవాళ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ సుస్థిరం చేసుకోవచ్చనే ఒక కుటిల బుద్ధితో మాల మాదిగల్ని మళ్ళీ వర్గీకరణ పేరుతో చిచ్చుపెట్టి ఈ దేశంలో మరి ఉత్తరాది రాష్ట్రాల్లో మరి దళిత పార్టీ లేనటువంటి ఏ ఒక్క పార్టీ కూడా రాజకీయ శక్తిగా ఎదగకుండా ఉండడం కోసం కుట్ర చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మోడీ గారిని మేము అడుగుతున్నాం, గతంలో ఇటీవల జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అటు దళితులు ఇటు ముస్లింలు భారతీయ జనతా పార్టీని మరి ఆమోదించడం జరిగింది. ఘనమైనటువంటి విజయాన్ని ఇవ్వడం జరిగింది. గతానికి భిన్నంగా ఇవాళ నూతనంగా దేశంలో కుల రాజకీయాలు కాకుండా, మత రాజకీయాలు కాకుండా అన్ని ముఖ్యమైపోతున్నాయి. నిరుద్యోగులు రోడ్లు పాలవుతున్నారు, దళితులకు రక్షణ లేకుండా పోతుంది, విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, స్త్రీలపై అగత్యాలు జరుగుతున్నాయి, మరి ప్రజాప్రతినిధులకు కూడా మాకు రక్షణ లేదని కూయి బుర్రు అని చెప్పి ఈరోజు ఎంపీల స్థానంలో ఉన్నవాడు, ఎమ్మెల్యే స్థానంలో ఉన్నవాళ్ళు, హైకోర్టు జడ్జీలుగా ఉన్నటువంటి వాళ్ళు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందో మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఇవాళ సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు సూచించినటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా మాల మాదిగల మధ్య చుచ్చుబట్టి వర్గీకరణని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మరి పార్లమెంటు ద్వారా చట్టం తీసుకురావడం కోసం కేంద్ర మంత్రి పనిగట్టుకొని ప్రయత్నం చేస్తున్న క్రమాన్ని ఆయన సొంత జిల్లా అయినటువంటి నెల్లూరు జిల్లాలో జిల్లా పార్టీ కార్యాలయాన్ని ముట్టడించడం ద్వారా నువ్వు చేస్తున్నది తప్పు అని నిరూపించడం కోసం, ఆయనకు బుద్ధిచ్చేలాగా చేయడం కోసమే ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.